हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल जानू स्पेशल मल्ली। वाली वीडियो एंटे मनम कलेक्शन पेटेटप्पुडु ब्लौज फोल्डिंग अनेदी जनरल गा ट्रायंगल शेप मनम फोल्ड चेस्तां कदा। सो दांट्लो नेनु डिफरेंट टाइप्स अनेदी चूपिस्तुन्नानंडी। यूनिक स्टाइल अनेदी नेनु फर्स्ट बेसिक स्टाइल चूपिस्तुन्नानु। इक्कड इक्कड नेनु 2x2 ब्लौज पीस तीसुकुन्नानु। अदी मुंदुगा नेनु हाफ फोल्ड चेसुकुन्नानंडी। फोल्ड చేసుకున్న తర్వాత మీకు గనక కొంచెం పెద్దదిగా మనకి కోన్ షేప్ కావాలి అనుకుంటే, సో ఇక్కడ అటు సైడ్ నుంచి హాఫ్, ఇటు సైడ్ నుంచి హాఫ్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ట్రయాంగిల్ షేప్ లో మనం మార్చ్ చేసుకోవాలన్నమాట। అలా కాకుండా మనకి మీడియం సైజ్ లో మనకి కావాలి అనుకుంటే ఈ విధంగా మనం సమోసా ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేస్తామో దాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే స్టైల్లో మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే చివరి వరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి। సో మనకి కోన్ అనేది ఫామ్ అవుతుంది। ఫామ్ అయిన చోట అండ్ లాస్ట్లో మనకి ఓపెన్ అనేది కొద్దిగా ఉండాలి। అక్కడ మనము మొత్తం రిమైనింగ్ అంతా ఇన్సర్ట్ చేసేస్తే మనకి కోన్ ఫామ్ అయిపోతుంది అన్నమాట। ఈ కోన్ ఫామ్ అయిపోయిన తర్వాత దీన్ని మనము కలశానికి పెట్టుకోవచ్చు। ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అండి, మనము గణపతి పూజ చేసినప్పుడు కానీ లక్ష్మీ పూజ చేసినప్పుడు కానీ జనరల్గా ఇది ఈ స్టైల్ మనము ఎక్కువగా పెడుతూ ఉంటాము। ఇప్పుడు నేను ఇక్కడ యూనిక్ స్టైల్ అండి, మహారాజా స్టైల్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను। ఇక్కడ నేను 2x2 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను। ఇక్కడ సింగిల్ బ్లౌజ్ పీసే యూస్ చేస్తున్నాను। ఫస్ట్ ఫ్రిల్స్ నేను పెట్టేసుకుంటున్నాను। ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రిల్స్ దగ్గర దగ్గరగా పెట్టుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది। ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడుగు కావాలో నేను కొద్దిగా వదిలేసి ఈ విధంగా నేను ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను ఒక దారాన్ని కట్టేసుకుంటున్నానండి। ఇది మనకి కొంచెం కిరీటం టైప్ వస్తుందన్నమాట, మహారాజా స్టైల్కి ఇది మెయిన్. సో నేను ఇక్కడ దీన్ని టైట్గా ఉండడానికి నేను దారంతో కట్టేసుకున్నాను, తర్వాత ఫోల్డ్ చేసేసుకున్నాను। యాజ్ ఇట్ ఈస్ మనం లాస్ట్ ట్రయాంగులర్ షేప్ ఏ విధంగా అయితే చేసుకున్నానో ఆ విధంగానే ఫోల్డ్ చేస్తున్నానండి। బట్ ఇక్కడ ఏంటంటే మనం ఫ్రిల్ చేసుకున్నది ఓపెన్ ఓపెన్ పార్ట్ ఒకటిగా ఉండేటట్టు మనం ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓపెన్ షేప్ ఓపెన్ ఉండేది ఒకటి అండ్ ఫ్రిల్ ఒకటి, రెండు ఒకే సైడ్ రావాలి అండ్ లాస్ట్లో ఉండే పార్ట్ అంతా ఇన్సర్ట్ చేసేయాలన్నమాట। అండ్ ఇది చాలా టైట్గా చేసుకోవాలండి, సో టైట్గా లేకపోతే ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా అలా కొద్దిగా మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట, లేకపోతే మీరు పిన్ పెట్టేసుకోండి। సో ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అండి. సో దీని ఫైనల్ డెకరేషన్ అయితే చూసేయండి ఒకసారి। అండ్ ఇది మనము లక్ష్మీ పూజ చేసినప్పుడు కానీ గణపతి పూజ చేసినప్పుడు గృహప్రవేశం అప్పుడు కూడా మనం ఈ స్టైల్లో యూనిక్ స్టైల్లో చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది అండ్ యూనిక్గా ఉంటుంది। ఇంకొకటి 2 బ్లౌజ్ పీసెస్ యూజ్ చేసి ఇక్కడ నేను సేమ్ మహారాజా స్టైల్ని నేను కలశం డెకరేషన్ చూపించానండి। నేను ఇక్కడ నామము శంకు చక్రం ఉండే 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అండ్ 2 డిఫరెంట్ కలర్స్, ఒకటి థిక్ అండ్ లైట్ కలర్ తీసుకున్నాను అండి। సేమ్ అదేవిధంగా హాఫ్ ఆఫ్ ది పార్ట్ నేను ఫోల్డ్ చేసేసుకున్నాను, తర్వాత ఒకటి పైన ఒకటి కింద పెట్టుకున్నాను, తర్వాత పైకి ఇప్పుడు చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట। ఇది లేటర్ నేను దాన్ని మళ్ళీ స్టిచ్ చేశానండి, సో నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, 2 బ్లౌజెస్ని పట్టుకుంటా అని చెప్పి చూపిస్తున్నాను। సో ఇక్కడ చూపించిన విధంగా మొత్తం బ్లౌజ్ పీసెస్ 2 పీసెస్ని కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా మనము ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి। ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని సేమ్ అదే విధంగా మనము దారంతో కట్టేసుకోవాలండి। దారంతో కట్టేసుకుంటే చాలా టైట్గా ఉంటుంది, సో కట్టేసుకున్న తర్వాత దీన్ని సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ మెథడ్ ఏ విధంగా అయితే కోన్ షేప్లో చేసుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా మనము ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట। సో ఇక్కడ మనకి 2 బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కాబట్టి కొంచెము థిక్గానే వస్తుందండి ఇది, సో జాగ్రత్తగా మడతలు ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉండేటట్టు నీట్గా వచ్చేటట్టు మనం నీట్గా తీసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి దీన్ని। ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్ చిన్నదిగా కావాలంటే మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి, లేకపోతే ఈ విధంగా నేను హాఫ్ ఆఫ్ ది పార్ట్ మడిచి ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకున్నానండి।
సో ఇప్పుడు మీరు పైన నేను ఇందాక చెప్పాను కదా టైట్గానే ఇది హోల్డ్ చేయాలి, మీరు అది కొంచెం లూజ్గా చేసుకున్నారంటే ఇది మనం బాబా విగ్రహానికి కూడా మనము మహారాజా స్టైల్ బాబా విగ్రహాన్ని మధ్యలో ఇన్సర్ట్ చేసి దీన్ని మనం బ్లౌజ్ పీస్ని బాబాకి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్గా నేను స్లీవ్స్ అన్నీ నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను కలశానికి పెట్టుకునేసి రెడీ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్ డెకరేషన్ అయితే చూసేయండి మరి. ఇదే అండి వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, బై బై.